ఈరోజు శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రచన అపురూప 18వ భాగం. పొలం దగ్గర కాపురం కొత్తగా ఉంది. ఆ ప్రశాంతత, నిర్మలమైన వాతావరణం చూస్తే హాయిగా ఉంది. రాయలు రాత్రిళ్ళు ఆలస్యంగా వచ్చినప్పుడు మాత్రం బితుకు బితుకుమంటూ ఉంటుంది. రాయలు ఇంటి వెనుక ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసి బడి కోసం ఇచ్చాడు. రూపకు రోజు 1 మైలు నడవటం అవుతుంది. అయినా ఆమె శ్రమగా భావించటం లేదు. లారీ కూడా అమ్మి బ్యాంకు లోను పోను, మిగతాది బడికిచ్చేశాడు. అన్నీ పోయాయని బాధలేదు. 4 గంటలకు ఇంటికి వచ్చి అలసటగా మంచంపై వాలిపోయింది. వీరయ్య వచ్చి, రూపమ్మ మీ పొలం దగ్గర కుప్పకొడుతున్నారమ్మా, అయ్యగారు నిన్ను రమ్మన్నారు అన్నాడు. లేచి మంచినీళ్లు తాగి చెప్పులేసుకుని బయలుదేరింది. తనకున్న మంచి పొలాలన్నీ పోయాయి. టైగర్ ఇంద్రమ్మదే మిగిలింది. అది జాగ్రత్తగా చేసుకుంటే తప్ప తమకు గిట్టుబాటు కాదు. సగం దూరం వచ్చాక గుర్తుకు వచ్చింది భర్తకు టీ తీసుకురాలేదని. వీరయ్యను వెనక్కు పంపింది. ఆమె పొలం దగ్గరకు వచ్చేసరికి అక్కడ టీవీగా నుంచోనున్నాడు హరికృష్ణ. కొద్ది దూరంలో రాయిలో నుంచోనున్నాడు. వారి వాలకం చూస్తే ఇద్దరూ ఏదో తీవ్రంగా వాదించుకున్నారని అర్థమయ్యింది. ఒకరిని ఒకరు అంచనా వెయ్యాలన్నట్టు చూసుకుంటున్నారు. దూరంగా నిలబడ్డ కూలీలు జీతగాళ్లు వింత చూస్తున్నారు. ఏంటండి, రూప ఆదుర్దగా అడిగింది. ఏం లేదు రూప, మనము ఈ పొలం దక్కించుకోవాలని చూశాం కదూ, ఆ అన్యాయం తెలిసి హరికృష్ణ గారు తన హక్కు అడుగుతున్నారు అంతే అన్నాడు. ఓహో, రూపాదేవి గారా, మీ గౌరవనీయులైన భర్త గారు, ఈ ఊరి సర్పంచ్ గారు డబ్బిచ్చి పొలం కొన్నారట. ఆ డబ్బు టైగర్ ఇంద్రమ్మ దయ్యమై వచ్చి తీసుకున్నారా అని అడిగితే జవాబు చెప్పలేకపోతున్నారు అన్నాడు వెటకారంగా. ఆ డబ్బు లెక్క నేను చెప్తాను డాక్టర్ గారు, ఇక్కడ కాదు ఇంటికి రండి అన్నది రూప. రూపాదేవి, నీ వగలకు సొగసలకు ఒకప్పుడు మోసపోయానేమో కానీ ఇప్పుడు కాదు. అతని మాటలు పూర్తి కాకముందే రాయలు చెయ్యి గాల్లోకి లేచింది. బలంగా హరికృష్ణ చెంపను తాకేదే కానీ మెరుపులా రూప పట్టుకుంది. ఏంటండి, అందరూ ఇటే చూస్తున్నారు. నువ్వుండు రూప, మిస్టర్ హరికృష్ణ మీకేం కావాలో సూటిగా చెప్పండి, అంతేకాని అవాకులు చవాకులు విసరద్దు అన్నాడు. ఈ బావి 3 సంవత్సరాలు నువ్వు చేసుకొని ఫలితం అనుభవించావు, మరో 3 సంవత్సరాలు నేను చేసుకుంటాను. ఇట్ ఈజ్ వెరీ సింపుల్ అన్నాడు. ఓకే, అలాగే ఈ పంట అయిపోగానే మీ స్వాధీనం చేస్తాను అన్నాడు కోపం పళ్ళ బిగువను అణుచుకుంటూ. బాబు అని వెంకన్న ఏదో అనబోయాడు. వెంకన్న, మొగుడు సొమ్ము తిని ప్రియుడి పాట పాడతారని నీలాంటి వారిని చూసి అన్నారు. నీ హద్దుల్లో నువ్వుండు, హరికృష్ణ కసిరాడు. కళ్ళనీరు ఒత్తుకుంటూ వెంకన్న వెళ్ళిపోయాడు. రూపకు హరికృష్ణను ఎన్నో అడగాలనుంది కానీ అతను సవ్యంగా జవాబు ఇవ్వకపోతే పరిస్థితి ముదురుతుంది. రాయలు చెయ్యి ఎత్తాడంటే దానికి తిరుగుండదు. ఏమిట్రా తమాషాలు చూస్తున్నారు, కానివ్వండి చీకటి పడింది అన్నాడు రాయలు ఏం జరగనట్టే. మంచిది దొర, అందరూ కాళ్ళకు చక్రాలు అమర్చినట్టు పనిచేయటం ప్రారంభించారు. ఒక్క క్షణం వారిని చూసి ముందుకు నడిచాడు హరికృష్ణ. రూప, నువ్వు కాళ్ళు పట్టుకొని ప్రాధాన్యపడే రోజు తప్పక వస్తుంది. నన్ను పోగొట్టుకొని నష్టపోయిందేంటో తెలిసేలా చేస్తాను అనుకున్నాడు హరికృష్ణ. వీరయ్య టీ ఫ్లాస్కో తెచ్చాడు. గడ్డి వామి దగ్గర కూర్చున్న భర్తకు టీ ఇచ్చింది. నువ్వు తాగినట్టు లేదు అన్నాడు. వీరయ్య కుప్ప కొట్టే దగ్గరకు వెళ్ళాడు. పక్కనే కూర్చొని టీ తాగింది. మీరు తొందరపడి పొలం స్వాధీనం చేస్తానన్నారు. అసలు అప్పులు ఎందుకు చేశామో అడిగేదాన్ని అన్నది రోషంగా. రూప, అతను వినిపించుకునే స్థితిలో ఉన్నాడా? నోరు జారిన మాటలు మళ్ళీ రావు కదా అన్నాడు. అతను కావాలనే మాట్లాడుతున్నాడు, అందుకే సరే అన్నాను. ఆ పొలానికి నా డబ్బు కట్టానన్నా అతను వినిపించుకోడు. శర్మిష్ఠా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి చాలా ఇబ్బంది పెట్టింది. దానికి విషయాలు తెలియవు, ఉత్తరం రాయనా అన్నది. ఆ పని మాత్రం చెయ్యకు. అమ్మాయికి అప్పుడే చదువా సంసారమా అన్న ధ్యాస ఉండి ఉంటుంది. మళ్ళీ నువ్వు కొత్త సమస్యను ఆమెకు తెలియజేయటం భావ్యం కాదు అన్నాడు. రూప ఆలోచిస్తూ కూర్చుంది. మనిషికి తనకు కావలసినంతే ఉండాలేమో. ఏ మాత్రం ఎక్కువ ఉన్నా ఇతరుల దృష్టిలో పడతాడు. తన తాత ఎవరిని అన్యాయం చేయలేదు. అహోరాత్రులు శ్రమపడి సంపాదించిన డబ్బు ఎందుకు ఉపయోగపడింది? 2 కొడుకుల ప్రాణాలని బలికొంది. మనిషికి ఉంటే బలం, పశువుకి తింటే బలం అంటారు. తమకున్న డబ్బు ఆస్తి ఏమాత్రం బలం చేకూర్చింది? ఏముందని అంత ఉత్సాహంగా కూలీలు పనిచేస్తున్నారు. వారి ఆనందం చూస్తే మతిపోతుంది. వాళ్లకు రేపు అన్న ఆధారం లేనేలేదు. రూపా, దాని గురించి ఆలోచించకు. ఎప్పుడూ మనకన్నా తక్కువ వారి వైపే చూడు, స్వాంతన పొందుతావు అన్నాడు. ఆమె విప్పారిన నేత్రాలతో అతన్ని చూసింది. చుట్టూ మనుషులున్నారని ఊరుకుంది కానీ అతనికి అతి తీయక అపురూపమైన అనుభూతి అందించేది. ఆనాడు ఏయ్ నా ఇంట్లో నీలాంటి నమ్మకమైన మనిషి కావాలన్న రాయలకి, ఈనాడు రూపాన్ని తీయగా పిలుస్తున్న రాయలకి పోలికే లేదు. అతను లేస్తూ ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు. ఏంటి మాటామంతి లేకుండా చూస్తూ ఉండిపోయావు, తన ఆలోచనలను చెప్పింది. రూప, నేను ఆనాడు ఈనాడు ఒట్టి మట్టి బొమ్మనే. ఆనాడు జీవం పోసింది నీవే, ఈనాడు స్ఫూర్తివి నీవే. ఆడదాని హృదయం అమృతానికి హలాహలానికి అలవాలం. అమృత బాండం బయటపడిన ఇళ్ళు స్వర్గతుల్యమవుతుంది అన్నాడు ముందుకు 4 అడుగులు వేసి.
కవిత్వం వచ్చేస్తుందే అన్నది నవ్వుతూ తను లేచి. కావ్యనాయికిలా ముందు నువ్వు ఉంటే రాకేం చేస్తుంది, నువ్వు వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళి వంట చేస్తాను, మీరు త్వరగా వచ్చేయండి అన్నది. ఆమె ఫ్లాస్కో తీసుకొని ఇంటి ముఖం పట్టింది. పొలం పోతుందన్న విచారం కంటే భర్తలోని మార్పు ఆలోచన ఆమెని ఊపేస్తున్నాయి. ఆనందంతో ఇంటికి వచ్చి వంట ప్రారంభించింది. ఆ చిన్న పర్ణశాలలా ఉన్న ఇంటికి బావి నుండి వైర్లాగి లైట్లు పెట్టాడు రాయలు. ఆ ఇంట్లో ఒక మూలకు మంచాలు, ఒక మూలకు రాయలు కూర్చోవటానికి కుర్చీలు వేసుకున్నాడు. మరో మూలకు చిన్న జాజి చెక్కల డైనింగ్ టేబుల్ ఉంది. నాలుగో మూలకు కట్టెల పొయ్యి అందంగా అలికి ఉగ్గు పెట్టుకుంది. ఆనందం బ్యాంకు బ్యాలెన్స్లో ఆస్తిపాస్తుల్లో వెతుక్కునేవారు మనుషులు కారేమో. ఒకసారి తన ఇంటిని నాలుగు మూలలా చూసుకొని పని ప్రారంభించింది. ఒడ్లు బళ్ళు ముందు రాగా రాత్రి 10 గంటలకు వచ్చాడు రాయలు. ఒక మూలకు సంచులు వేసి భోజనాలు చేసి పడుకునేసరికి రాత్రి 12 గంటలు దాటింది. మర్నాడు ఉదయం లేవగానే ఇంటి ముందు వెంకన్న కూర్చునున్నాడు. ఏంటి వెంకన్న, ఆదుర్దగా అడిగింది రూప. నేనక్కడి అన్యాయాలు చూస్తూ ఉండలేనమ్మా అన్నాడు. ఏమైందన్నట్లుగా చూపులతో ప్రశ్నించింది. నువ్వు వీధుల్లో తిరుగుతుంటే చూచి సంతోషిస్తాడట. బడి కమిటీ మెంబర్ని పిలిచి ఆ బడి అక్కడే ఉండనియండి, అది మామల పేరును పెట్టింది, దాన్ని అభివృద్ధి చేయాలంటే నాకు ఆత్మీయులైన వారు ఉండకూడదు, వారిని నేనే మనలేను అంటూ మీ ప్రమేయం ఉండరాదని సూచించాడమ్మా అన్నాడు వెంకన్న. వాళ్ళేమన్నారు? వాళ్లకు మంచి చెడ్డలు అవసరం లేదమ్మా, డబ్బు హోదా కావాలి, ఒప్పుకున్నారు. అన్యాయంగా అయ్యగారు కట్టించిన గదులుండిపోయాయి అన్నాడు కోపంగా. ఓ అన్నది ఎటో చూస్తూ. ఆ ఇంట్లో ఎలా ఉంటానమ్మా, అసలు ఆయనకి బడిలో కలగజేసుకునే అధికారం ఏముంది, కోపంగా పై పంచె దులిపేశాడు. రూప తన్నే చూస్తుంది. పైగా ఏం మాట్లాడినా మగడి సొమ్ము మగడి సొమ్ము తింటూ అంటుంటాడు, తల కొట్టేసినట్లుంటుంది. ఆ రోజు మీరు ఊ అనకపోతే అయ్యగారు ఎక్కడుండేవారు, అసలు జ్ఞానం ఉందా, రోషంగా అన్నాడు వెంకన్న. శర్మిష్ఠ చదువు అయ్యే వరకు హరి కొట్టినా తిట్టినా నువ్వు అక్కడే ఉండాలి. అతను ఒంటరిగా ఉంటే దురలవాట్లు అబ్బుతాయి, అతనికి లేకపోయినా చుట్టూ చేరిన వారు అలవాటు చేస్తారు అన్నది నచ్చ చెప్పే ధోరణిలో. ఆయనకు నేనడ్డమా? ఆ త్రాసుడు జగదీష్ వచ్చి ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఉంటాడు, తుపుక్కున ఊశాడు. ఆ ఊపును బట్టి వెంకన్న ఆంతర్యం ఊహించగలిగింది. మనకిష్టమైనా కష్టమైనా తప్పదు వెంకన్న, మమ్మల్ని పెంచావు, మా మంచి చెడ్డలు చూడాలి, నువ్వు అక్కడుంటే కాస్తైనా భయం, శర్మిష్ఠ వచ్చే వరకు తప్పదు అన్నది. ఊహో, నేనుండనమ్మా, ఏ పొలం కాడ కాపలా ఉన్నా పొట్టకింత కూడు కట్టుకోటానికి బట్టాయిస్తారు అన్నాడు తలవిదిలించి. అవునులే, కన్నవారైతే తప్పదు అనుకుంటారు, నువ్వు పెంచిన వాడివి కదా, మేమెలా పోతే నీకేంటి అన్నది నిష్ఠూరంగా. రూపమ్మా దెబ్బతిన్నట్టుగా చూశాడు. వెళ్ళు వెంకన్న, పొలం కాపలా ఉండు, నా చేతిలో డబ్బున్నప్పుడు నాకు చేతనైంది ఇస్తాను అన్నది ఆవేదనగా. అంటే మీ ఉద్దేశంలో నేను కూలి కుక్కననేగమ్మా, వెంకన్న రోషంగా అడిగాడు. వెంకన్న, మీ అమ్మాయి గారు తొందరపడ్డారు, నువ్వు అలా మాట్లాడితే ఎలా, రూప చెప్పినట్టు మరి కొన్నాళ్ళు ఓపిక పట్టు, అప్పుడే వచ్చిన రాయలు నచ్చ చెప్పాడు. మీరు అదే మాట అంటారా బాబు, దీనంగా అడిగాడు వెంకన్న. మనకందరికీ శర్మిష్ఠ ఒక్కతే కదా, మాకు పిల్లలు పుడతారన్న నమ్మకమూ లేదు, ఆమె మాకు కూతురైనా మరదలైనా, మా బతుకులకు గమ్యం ఆమె అన్నాడు నిట్టూరుస్తూ. బాబు, వెంకన్న విచలిత కంఠంతో పిలిచాడు. అవును వెంకన్న, నాకు 20 ఏళ్లకే పెళ్ళైతే శర్మిష్ఠంత కూతురుండేది, మన పాలబ్బాయి నాకంటే నెలచిన్నవాడు, అప్పుడే తాతయ్యాడు అన్నాడు నవ్వుతూ. మంచిది బాబు, ఆ ఉప్పు తిని పెరిగిన శరీరం ఆ ఇంటికి అంకితం కానీ అన్నాడు. రూప ఇద్దరికి టీ ఇచ్చింది. వెంకన్న వెళ్ళిపోయాడు. రాయలకి ఇంద్రమ్మ పొలం వదిలేస్తే మిగిలింది తన ఇల్లు 2 ఎకరాల పొలం. ఆ కిందే ఉన్న పోరంబోకు 4 ఎకరాలు. నిజానికి అది తన తండ్రి సంపాదించిన దానికంటే వాళ్ల పొలం వీళ్ల పొలం అన్యాయంగా తన చేతిలో ఉంచుకున్నదే ఎక్కువ. అందుకే రాయలకి మిగల్లేదు. రూప సహచర్యంలో తృప్తికి అర్థం తెలుసుకున్న రాయలు ఎవరి పొలాలు వారికి వదిలాడు. టీ గ్లాస్ కింద పెట్టి బొమ్మలా నిలబడ్డ రూప భుజం తట్టాడు. ఏంటి, నాకు తిండి పెట్టేది ఉందా లేదా, మర్చిపోయాను, రండి, మీకు పిల్లలంటే ఇంత అభిమానమని తెలియదు, నీకు మాత్రం లేదా, ఆమె ముక్కుపట్టి ఊపాడు. ఇద్దరు ఉదాసీనంగా మారిపోయారు. తమ జీవితం ఇలా మోడుబారిపోవలసిందేనా, సుక్షేత్రమయ్యే అవకాశం లేదా, మరొకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుంటే బాగుంటుంది అన్నది. అతనికి ఇష్టం ఉండదని తెలిసి కూడా. పోదు, ఇప్పుడే మునిగిపోయిందని, రేపు శర్మిష్ఠకు పిల్లలు పుడితే పెంచేది మనమేగా, తీరిక ఉంటుందా అన్నాడు నవ్వుతూ. ఎంత అందమైన ఊహ, కానీ హరికృష్ణ తమ నీడ కూడా పడనీడని బాగా తెలుసు. గాఢంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. ఎవరో రావటంతో రాయలు బయటికి వెళ్ళాడు. కేశవరావు ఇంటికి వచ్చాడు హరికృష్ణ. శర్మిష్ఠ సెలవులకు వస్తుందని తెలుసు. ఆమె ఊరు రావటం అతనికి నచ్చలేదు. పైగా వెంకన్న 1కి 2 సార్లు ఏమైనా చెప్తే ప్రమాదం. తను రూపను కాళ్ల బేరానికి తేవాలి. మృగం లాంటి మనిషిని తనకన్నా గొప్పవాడంటుందా? అక్కడ జరిగే విషయాలు ఉత్తరం ద్వారా రాసే అవకాశం ఉన్నా శర్మిష్ఠ మనసు విరిచే ప్రయత్నం చేయదు రూప.
అలాంటి వ్రాతకు అవకాశం లేకుండా తనే చేస్తే గొడవే ఉండదు. అతను ఆలోచిస్తూ పేపర్ చూసినట్టు నటిస్తున్నాడు. ఎప్పుడు వచ్చావు హరి? కేశవరావు అడిగాడు. అరగంట అయ్యింది, పెద్దవాడు బొంబాయిలోని వివాహం చేసుకున్నాడట అన్నాడు వార్తాపత్రిక మూస్తూ. అవునరా, ఆ అమ్మాయి వాడి ఆఫీస్లో స్టేనో అట. నేను మీ అత్త వెళ్ళి ఆశీర్వదించి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు బంధువులకు స్నేహితులకు టీ పార్టీ ఇస్తాను అన్నారు ఆయన. అత్తయ్య అసంతృప్తిగా ఉన్నారు అన్నాడు హరి. మోసేవాడికి తెలుసు బరువు, మీ అత్తయ్యకేం తెలుస్తుంది? ఆడంబరాలకు పోతే ఎప్పుడు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేవాడిని అన్నారాయన తేలికగా నవ్వేస్తూ. అతను రూప దగ్గర ఇల్లు స్వాధీనం చేసుకున్నందుకు ఏమైనా అంటాడేమోనని చూశాడు. కేశవరావు ఆ విషయమే ఎత్తలేదు. తనే ఏదో మాట్లాడాలి, తను తప్పు చెయ్యలేదని తప్పున బయలుదేరింది. మామయ్య ఇంద్రమ్మ గారి బంగ్లా అడిగినందుకు మరేమనుకోరు కదూ. అతను మేకవన్నె పులి, వాళ్ల దగ్గర డబ్బు తీసుకున్నాడు, అది రూపకి తెలియదు అన్నాడు. కేశవరావు నవ్వాడు. ఆ నవ్వులో ఎన్నో భావాలు బయటపడ్డాయి. చూడు హరి, నువ్వు అన్యాయం చేశావని ఎవ్వరూ అనలేదు. నువ్వు సగం పార్ట్నర్వి, సంజాయిషి ఎందుకు అన్నాడు. హరికృష్ణ తీక్షణంగా చూశాడు. అసహనంగా లేచి బయటకు పోబోయాడు. అంకుల్ అంటూ శర్మిష్ఠ వచ్చింది. ఏమ్మా బాగున్నావా? మీ వారు ఇక్కడ క్షణమొక్క యుగంగా నిరీక్షిస్తున్నారు అని నవ్వారాయన. పోండి అంకుల్ అన్నది ఓరగా హరివంక చూస్తూ. నేను పోన్లే కానీ ఈ ఇంట్లో మీకు ఏకాంతం ఉండదు, ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేసుకుని వెళ్ళండి అన్నారాయన. ఆయన అన్నట్టే అరగంట కూర్చొని తమ బ్యాగులు తీసుకొని హోటల్కు వెళ్ళారు. గదిలోకి వెళ్ళగానే తలుపులు వేసి అతని కౌగిట్లో వాలిపోయింది శర్మిష్ఠ. అతని వంక అర్ధ నీమీలిత నేత్రాలతో చూసింది. నాకు చదువు వద్దు ఏం వద్దు, వచ్చేస్తానండి అన్నది. ఆ మాట మాత్రం అనొద్దు, నేను అమెరికన్ ఆసుపత్రి వాళ్లతో హోరాహోరిగా పోట్లాడి మన బంగ్లా ఖాళీ చేయించాను. నువ్వు లేడీ డాక్టర్గా వస్తావని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు అన్నాడు చిన్నగా ఆమె పెదవులపై వేలుతో రాస్తూ. మన బంగ్లాలో ఆసుపత్రి తీయించేశారా? లేచి కూర్చుంది. అవును శర్మి, వాళ్ళు మత ప్రచారం కూడా మొదలు పెడతారు అన్నాడు. అక్కయ్య అంగీకరించిందా? మీ అక్కయ్యే కదా మన ఇద్దరిని అక్కడ ఉంచాలని చూసింది అన్నాడు. శర్మి, నేను ఎవరికి అన్యాయం చేయనని నమ్ముతావా? అవే మాట్లాడండి, తల్లి తండ్రి నాన్న వాళ్ళు ఎవరున్నారు? నాకున్న ఆత్మీయులల్లా అక్క మీరే కదా అన్నది. అతను ఆమెను తల దిండుపైకి చేర్చి దూరం జరిగాడు. అవునులే, నీకు నేను మీ అక్క తర్వాత వాడినే కదా అన్నాడు కినుకగా. ఆమె ఫక్కున నవ్వింది. ఇంతటి డాక్టర్ గారికి కూడా అసూయి ఉంటుందన్నమాట. ఎంతటి డాక్టర్నైనా మనసున్నవాడే కదా. శర్మి ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు నాకంటే కావలసిన వారున్నారేమో కానీ నువ్వే నాకు సర్వస్వాన్వి, నా జీవిత లక్ష్యాన్వి అన్నాడు. ఆమె గర్వంగా తలెగరవేసింది. అతని భుజంపై తలవాల్చింది. అది కాదండి, నాకు మీరే ముఖ్యం, కానీ తల్లిదండ్రులు లేక నేను అక్కయ్య ఒకరికొకరుగా బ్రతికాం. నీకు ఆ విశ్వాసం ప్రేమ ఉన్నాయి కానీ మీ అక్కయ్యకి లేవని చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా అన్నాడు. ఆమె చేతులు తన హృదయంపై గుప్పిట బిగించి, ఏంటండి ఆ మాటలు అన్నది. మీ అక్కని నువ్వేం అర్థం చేసుకున్నావు? అన్నీ మెల్లగా రెండో కంటివాడికి తెలియకుండా చేస్తుంది. మీ నాన్నను అమ్మను దారుణంగా చంపిందెవరో ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. మీ బావ తండ్రి చెయ్యి ఉంది, వీరయ్య అముఠాలో ఉన్నాడు అన్నాడు ఎంతో జాలిగా బాధగా. విన్నానండి అన్నది. ఆ విషయం గుర్తుకు వస్తుంటూనే ఆమెకు బాధగా ఉంటుంది. పాత విషయాలెత్తి నిన్ను బాధ పెట్టాలని కాదు శర్మి, అలాంటి వారితో సంబంధం చేసుకుంది. మీ బావకు ప్రమేయం లేదు కాబట్టి వదిలేద్దాం. ఆ వీరయ్యను ఎందుకంతలా అభిమానిస్తుంది? ఆనాడు పోయిన వాళ్ళంతా నీ వాళ్లే కదా. వద్దండి, వద్దు, ఆ విషయాలు గుర్తుకు తేవద్దు అన్నది. నీకు గుర్తు చేసి బాధ పెట్టాలని కాదు, నీ రూప మనస్తత్వం చెప్తున్నాను. ఊరందరినీ గడగడలాడించి ఆ రాయల చేత గుంజులు తీయిస్తుంది కదా. శర్మిష్ఠ మరోసారి నవ్వింది. తన విచారం మరిచిపోయి, నీకు తమాషాగా అనిపిస్తుందేమో, నా గుండెలు మండిపోతున్నాయి. ఆ వీరయ్యను తీసేస్తే ఏమవుతుంది? ఆమె తల్లిదండ్రులు పోయాక మీ అమ్మ నాన్న కాదనుకుంటే తనెక్కడుండేది అన్నాడు. నేను దానికి బాధపడటం లేదు, నన్ను ప్రేమించానన్నప్పుడు కృతజ్ఞతకు కట్టుబడి అంగీకరించాను. నాకు విద్యావంతులైన అమ్మాయిలు దొరకరా అన్నాడు అమాయకంగా. ఎందుకు దొరకరో, తప్పకుండా దొరుకుతారు అన్నది అందమైన అతని ముఖమంక చూస్తూ. అందానికి నిర్వచనం అన్నట్టున్నాడు హరికృష్ణ, మగసిరికి నిదర్శనం అన్నట్టున్నాడు. అందుకే ఆమై మరుపు. నేనేదో వెంటబడినట్టు నన్ను కాదని అతన్ని చేసుకుంది. మనం ఎలాగో బయట దేశాలకు వెళ్తాము, ఆస్తి అంతా దక్కించుకోవాలని ఎత్తువేసింది. మిగిలిన విషయాలు చెవులకి ఎక్కాయో లేదో కానీ వీరయ్య తన కుటుంబాన్ని కంబలించాడన్నది మాత్రం బాగా అర్థమైంది శర్మిష్ఠకు. అక్క, ఆ వీరయ్య నీ కాప్తుడా అనుకుంది. అనుమానం పెనుభూతం, అనుమానం రానేకూడదు, వస్తే చెదల పుట్టలా తొలిచివేస్తుంది. పోనీ శర్మి, నేను అవన్నీ ఆలోచించాలని రాలేదు, నీ సమక్షంలో ఊర్లోని సమస్యలు మర్చిపోదామని వచ్చాను అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ. ఏం సమస్యలున్నాయండి? ఒక్కటా, పొలాలు అమ్మటం, మీ బావగారు వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించటం. పొలాలు ఆమె ఒక్కదానివే కాదు కదా, ఆ విషయం ఆలోచించదే మీ అక్క. ఆమె నోటితో ఏం చెప్పకపోయినా అతని ఒడిలో పడుకున్న తీరు చూస్తే అంతా నీకు సమర్పించాను, నువ్వేమైనా చెయ్యి అన్నట్టుంది. ఆమె చెంపలు ఆప్యాయంగా తడిమాడు.
ఇప్పుడు ఆ పొలాలు రావాలని మనకు డబ్బు కావాలని కాదు శర్మి, ఓ పద్ధతి అంటూ ఉంటుంది కదా. అవునండి, మనకిష్టమైతే ఎంతైనా పంచిపెడతాం, అన్యాయంగా ఇంత పోయినా ఊరుకోలేమన్నది అతనికి వత్తాసిస్తూ. అందుకే ఈసారి సెలవులకు వచ్చినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు. అలాగేనండి, లేకపోతే ఈ అలవాటు అంటువ్యాధిలా వ్యాపిస్తుంది అన్నది. ఆ విషయాలు వదిలే, నీ చదువు ఎలా సాగుతుంది? మీ ధ్యాసలో సగం సమయం పోతుంది అన్నది అతని హృదయంపై తలవాల్చి. 2 రోజులు హోటల్ గదిలో ఇద్దరు ఒకరికి ఒకరన్నట్టు గడిపారు. శర్మిష్ట హరి ప్రేమమైకంలో పడిపోయింది. ఆమెకి ప్రపంచమంతా ప్రేమమయంగానే కనిపించింది. ఆ మైకంలో రూపానే వ్యక్తి తనకు భవిష్యత్తుకు పునాదులు వేసిందన్న సంగతి మర్చిపోయింది. భర్త కొన్న వస్తువులు చూసి మురిసిపోయింది. అతని ఔదర్యానికి అంజలి ఘటించింది. అతని అనురాగంలో కరిగిపోవాలనుకుంది. ఆమె వెళ్లే రోజున కేశవరావు ఒకసారి అడిగాడు, ఏమ్మా అక్కను చూసిరావా? నాకిప్పుడు ఒక్క క్షణం కూడా తీరిక లేదంకుల్ అన్నది బట్టలు సర్దుకుంటూ. అతను లాయర్, కొన్ని విషయాలు మౌనంగా ఉన్న గ్రహిస్తాడు. అవునమ్మా, నీకు చాలా పని ఉంది కదా, రూపే ఓసారి వచ్చి చూస్తుందిలే అన్నాడు. అక్కయ్య నిజంగా వస్తుందేమో వద్దని చెప్పండి అంకుల్ అన్నది. తన భర్తకిష్టం లేని వారి సంగతి తను మాట్లాడలేదు, వారితో స్నేహంగా ఉండలేదు. కేశవరావు తల పంకించాడు. ఆ సాయంత్రమే శర్మిష్ట వెళ్ళిపోయింది. హరికృష్ణ ఊరికి ప్రయాణం అయ్యాడు. అలివేలమ్మా రూప చేసి పంపిన అరిసెలు కూడా తను చేసినట్టే చెప్పి ఇచ్చింది. తరువాయి భాగం రేపటి కథలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.